ఆయన. హాయ్ బ్రో. మీ పేరు? రేవంత్. ఎందుకు నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు? అదే పాత కేసులో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, దానిలో ఏదో స్కామ్ చేశాడని అరెస్ట్ చేశారని అనంతరావు రూమర్సో మరి తెలియదు మనకి, ఏదైతే మొత్తానికి జైలు అయితే వేశారు చంద్రబాబుని అయితే అన్నమాట. బ్రో చాలామంది ఇందులో కుట్ర రాజకీయం ఉన్నది అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? కుట్ర అనేది ఏమో తెలియదు కానీ ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు జగన్ ఆల్రెడీ చంద్రబాబు ఉన్నప్పుడు జైల్లో వేయించాడు కదా, సో ఇప్పుడు కూడా జగన్ చంద్రబాబుని వేయిస్తాక ఏమైనా ట్రై చేసి ఉండొచ్చు. లేదనుకుంటే అదేమీ సంబంధం లేకుండా డైరెక్ట్గా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అనేది తీసుకొస్తున్నారు కాబట్టి దాని వారే వెళ్ళవచ్చు. ఓకే బ్రో, నారా చంద్రబాబు గారు 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి జైలు ముఖం అన్నా చూడలేదు, అంటే కావాలని వేయించారా జగన్మోహన్ రెడ్డి గారు? కావాలని అంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది ఇప్పుడు భూమి అవుతుంది అంటే కావాలనే చేశారని ఉంటుంది. ఓకే, మరి అది ఎంతవరకు నిజమో మరి ఏమన్నా పర్టికులర్గా మళ్ళీ ఫ్రీగా ఏమన్నా ఇది ఏమంటారు వెరిఫికేషన్ ఏమైనా జరిగితే అప్పుడు దొరుకుతారు నిజమో అబద్ధమో మొత్తం జరుగుతుంది. బ్రో నారా లోకేష్ గారిని కూడా చంద్రబాబు గారితో కలవనిస్తలేదు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక తండ్రి దగ్గర కొడుకుని కలవనివ్వకపోవడం అదే బ్యాడ్ థింగ్ అనమాట. ఇప్పుడు మన తండ్రిని మనం కలవాలంటే మనకు రైట్స్ ఉంటాయి, మనం కలవచ్చు. సో దాన్నే పెట్టుకొని తండ్రి దగ్గర కొడుకుని వెళ్ళనివ్వడం అనేది రాంగ్ అనమాట. ఇప్పుడు నారా చంద్రబాబు గారు బయటికి రావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే బయటకు వస్తారు అంటే అర్థం కదా, అంటే జగన్ లండన్లో ఉన్నాడు కదా, జగన్ వస్తే వస్తాడని అది కాదు కదా. ఇప్పుడు సిఐడి వెరిఫికేషన్ ఉంటుంది, దానికి తక్కువ ఆధారాలు దొరకాలి కదా. ఇప్పుడు అరెస్ట్ చేశారంటే ఊరిని అరెస్ట్ చేయరు కదా, యాజ్ ఏ మాజీ సీఎం కదా ఊరిని అరెస్ట్ చేయరు కదా. సో ఏమన్నా తను చేసిన మొత్తం ఏమన్నా దొరికినాయి అనుకో, అవన్నీ ప్రూఫ్స్ పెట్టుకొని మళ్ళీ ఏమైనా వెరిఫికేషన్ చేసి ఏదో చేసి తీసుకొస్తారు బయట. బ్రో చాలామంది నారా లోకేష్ గారు పాదయాత్ర ఆపడం కోసం అరెస్ట్ చేశారని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? దీనిలో ఎటువంటి ఏముండదు, లోకేష్ గారు పాదయాత్ర తను చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయినంత మాత్రం ఇప్పుడు ఇద్దరు ఒక్కో వర్గాలు అటు ఇటు చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, తను ఇటు వెళ్ళి చేయవచ్చు. తనలో అభ్యంతరం, జైల్లో వేసింది వాళ్ళ డాడీని, సో తినాలొచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఓకే.